చరిత్రలో చెదిరిన అస్తిత్వాలు చెప్పుకున్న స్వాగతాలు తెలుగులో ఈ మధ్య కాలంలో వచ్చిన గొప్ప నవల మధురాంతకం నరేంద్ర మనోధర్మ పరాగం అన్ని చారిత్రక నవలల లాగానే ఈ నవల కూడా వేరొక కాలంలోకి ప్రాంతంలోకి తీసుకెళ్తుంది సాధారణంగా చారిత్రక నవలకి అది ఎంత భావుకతతో కొడుకున్నదైనా పరిశోధన అనివార్యం తద్వారా మాత్రమే తాను చిత్రించిన పాత్రలు వాటి కాలం గురించిన విషయాల్ని రచయితలు పాఠకులకు కన్విన్సింగ్గా చెప్పగలుగుతారు ఆ విషయంలో నరేంద్ర విజయవంతమయ్యారు ఆయా చారిత్రక వ్యక్తుల అంతరంగిక ప్రపంచంలోకి మనల్ని తీసుకెళ్తాడు రచయిత అదే సందర్భంలో వాటి వాటి కాలానికి చెందిన సామాజిక స్థితిగతుల్ని గురించి అద్భుతంగా పరిచయం చేస్తాడు వాళ్ళ జీవితాలకు సంబంధించి వాళ్ళుగా చెబితే తప్ప తెలియని విషయాలను వాళ్ళ ద్వారానే చెప్పిస్తాడు హిస్టారికల్ ఫిక్షన్ కమ్స్ అవుట్ ఆఫ్ గ్రీడ్ ఫర్ ఎక్స్పీరియన్స్ అంటుంది హిల్లరీ మాంటల్ అనే నవలా రచయిత్రి అటువంటి గ్రీడ్ ఏదో ఈ రచయితకు ఉంది అందుకనే పాత్రలు వాటికవే మాట్లాడితే తప్ప ఆ అనుభవాల్ని అథెంటిక్గా ఆవిష్కరించడం కుదరదనే భావనలోంచి పాత్రలు ప్రత్యక్షంగా తమ కథల్ని తామే చెప్పుకునేటట్టు చేశాడు రచయిత దాదాపు ఒక శతాబ్దంన్నర కాలాన్ని ఆ కాలంలో ఉన్న దేవదాసి వ్యవస్థ స్వరూప స్వభావాల్ని ఇంగ్లీష్ వాళ్ళు వచ్చి దేవదాసుల ఈనాం భూములు రద్దు చేయటం వల్ల వాళ్ళ జీవితాల్లో వచ్చిన మార్పులను ఫలితంగా వాళ్ళు నమ్ముకున్న సంగీతం నాట్యం మొదలైన వాటిలో వచ్చిన మార్పులను ఈ నవలలో నేపథ్యంగా రచయిత చెప్పుకుంటూ వచ్చాడు అన్ని ఆటంకాల మధ్య దేవదాసులు కర్ణాటక సంగీతాన్ని నాట్యాన్ని వారసత్వంగా కాపాడుకుంటూ వచ్చారు వారసత్వాన్ని కొనసాగించడానికి ఆడపిల్లలు అవసరమని బలంగా నమ్మారు ఈ నవలలో చిత్తూరు స్కంద కుమదవల్లి దేవుణ్ణి ఇలా ప్రార్థిస్తుంది అంతా బాగానే జరిగిపోతూ ఉంది కానీ సామి ఇంట్లో ఆడబిడ్డ లేదు ఆడబిడ్డ లేకపోతే నా వంశం నాతోనే అంతమైపోతుంది నా వంశాన్ని నిలిపే దానికోసం నా సంగీతానికి వారసురాలుగా ఉండేదానికోసం నా కడుపులో ఒక ఆడబిడ్డను పుట్టించు ఎన్ని జన్మలైనా ఇదే మాదిరిగా నేను సేవించుకుంటూ బతికేస్తాను దేవదాసులు ఎంతో సంస్కారవంతంగా గొప్ప అభిరుచితో జీవించాలనే చారిత్రక వాస్తవాన్ని అత్యంత శక్తివంతంగా ఆ పాత్రల హుందాతనం ఏమాత్రం తగ్గకుండా చిత్రించాడు రచయిత వాటి ఆత్మను లైంగిక అభిరుచుల్ని వాంచల్ని హుందాగా ప్రకటింపజేశాడు ఏమాత్రం వల్గారిటీకి ఆస్కారం లేకుండా చూశాడు కుముదవల్లి ఇలా అనుకుంటుంది ఆయనతో బాగా దగ్గరైపోయాను ఒక్కసారి ఆయన రాకపోతే ఒళ్ళంతా అదో మాదిరైపోయి నిద్ర కూడా పట్టేది కాదు ఇది దాదాపు నూట ముప్పై సంవత్సరాల దక్షిణ భారతదేశ దేవదాసీ వ్యవస్థ పూర్వపరాలను ఆ వ్యవస్థ నుంచి వచ్చి ప్రముఖులైన కొందరి స్త్రీల జీవితాలను చిత్రించిన నవల దక్షిణ భారత సాంస్కృతిక చరిత్రలో సింహభాగం పోషించిన దేవదశీల దేవదాసీల జీవన చరిత్ర సామాజిక చరిత్రక విషయాల గురించి అవసరమైనంత వరకు మాత్రమే ప్రస్తావిస్తూ వాటితో సంఘర్షించిన వ్యక్తుల జీవితాన్ని పరిచయం చేసిన నవల శైలిగతంగా నరేంద్ర ఈ నవలలో ఒకనొక మెటమార్ఫిస్కి గురయ్యాడు చిత్తూరు మాండలికాన్ని అందులో కనిపించే తమిళ యాసని అందులో ఉండే ఆకర్షణని చాలా అద్భుతంగా ఈ నవలలో వాడుకున్నాడు ఈ నవలలో పాత్రలు తమ కథల్ని తామే వినిపిస్తాయి దానివల్ల రచయితకు అనేక శైలుల్ని పరిచయం చేసే వీలు కలిగింది రోజువారీ జీవితంలో తరచుగా వినబడే సామెతల నుంచి కర్ణాటక సంగీతం దాకా ఉన్న పరిభాషని పాత్ర సంభాషణల్లో భాగం చేయటం వల్ల కూడా ఆయన వచనానికి ఒక కొత్తదనం వచ్చింది ఈ నవలలో రచయిత తీసుకున్న జీవితం వాస్తవం గతానికి చెందిన వాస్తవం దీన్ని చిత్రించడానికి రచయిత చరిత్రతో సంభాషణకు దిగాడు ఆ సంభాషణలో రచయితకు అనేక పాత్రలు తారసపడ్డాయి అతనితో ఘర్షణపడ్డాయి అతని నుంచి స్వయం ప్రతిపత్తి కల్పించుకొని తమని గురించి తామే అథెంటిక్గా రిప్రజెంట్ చేసుకుంటామని కథకుడితో తెగేసి చెప్పాయి ఆ చెప్పుకునే తీరు వివిధ రకాలుగా ఉంటుంది అదే సందర్భంలో ఆ పాత్రలు కొన్ని అసాధారణ శక్తియుక్తుల్ని కలిగి ఉంటాయి ప్రతి పాత్ర తన కథని అదే సంక్లిష్ట సందర్భాలలో ప్రజెంట్ చేస్తుంది పాత్రలన్నీ తమకు తెలిసిన కళ గురించి పూర్తి అవగాహనతో ఉండటమే కాక జీవితాన్ని గురించి కూడా విస్తృత పరిజ్ఞానాన్ని కలిగి ఉంటాయి తమ జీవితాన్ని గురించిన తమ వర్షన్ వినిపిస్తాయి అందులో జోక్యం చేసుకొని డిస్టార్ట్ చేసే అవకాశం రచయితకు కూడా కథకుడికి ఇవ్వవు అలాగే ఈ పాత్రలకి తల్లితో మాత్రమే బలమైన ఆత్మిక సంబంధం ఉంటుంది తండ్రి అనేవాడు నామమాత్రపు అస్తిత్వాన్ని కూడా కలిగి ఉండడు అతనిది కేవలం తాత్కాలిక పోషకుడి పాత్ర మాత్రమే ఐరోపాలో నవల అనేది రూపపరంగా బలపడటంలో కీలక పాత్ర వహించిన బ్లాబర్ట్ టాల్స్టాయ్ లాంటి వాళ్ళు తమ నవలలను నవలలుగా కంటే సాంస్కృతికంగా తమ సమకాలీన సమాజంలో జరుగుతున్న చర్చలలో జోక్యంగా ప్రయోగాలుగా చూసుకున్నారు ఈ నేపథ్యంలో నరేంద్ర నవల కేవలం దేవదాసి జీవితాన్ని ప్రతిఫలించిన నవలగా మాత్రమే చూడకూడదు సమకాలీన సమాజంలో మళ్ళీ ఒకసారి దేవదాసి జీవితాన్ని గురించి ముఖ్యంగా అందులో ప్రముఖులుగా ఎదిగిన సంగీతకారుల గురించి చర్చలో భాగంగానే చూడాలి మార్క్సిస్ట్ విమర్శకుడు జార్జ్ లూకాన్ చారిత్రక నవల పని చారిత్రక సంఘటనల్ని తిరిగి చెప్పటం కాదని చెప్తూ ఇలా అంటాడు వాట్ మ్యాటర్స్ దేర్ ఫోర్ ఇన్ ద హిస్టారికల్ నావెల్ ఈస్ నాట్ ద రీటెల్లింగ్ ఆఫ్ గ్రేట్ హిస్టారికల్ ఈవెంట్స్ బట్ ద పోయటిక్ అవేకనింగ్ ఆఫ్ ద పీపుల్ హూ ఫిగర్డ్ ఇన్ దోస్ ఈవెంట్స్ నరేంద్ర ఈ నవలలో దక్షిణ భారత సాంస్కృతిక చరిత్రలో ముఖ్యంగా సంగీత ప్రపంచంలో కీలక పాత్ర వహించిన వ్యక్తులను తన భావుకథతో పాఠకులకు ముందుకు తీసుకువచ్చాడు డెనిష్ సోనాజీ అభిప్రాయం ప్రకారం దేవదాసులు పదహారవ శతాబ్దపు చివరి భాగం నుండి కోటిసెన్స్గా నాట్యకర్తలుగా దేవస్థానాల్లో నర్తకీయులుగా ఉంటూ వచ్చారు దక్షిణ భారతీయ సమాజంలో వాళ్ళ స్థితి సందిగ్ధతో కూడుకొని ఉంది పితృకేంద్రక సంబంధాలు వీళ్లను నియంత్రించలేదు నిజానికి వాటి వెలుపల మాతృకేంద్రక సంబంధాలలోనే జీవించారు అగ్రవర్ణాలకు చెందిన వాళ్ళతో వైవాహేతర లైంగిక సంబంధాలు కలిగి ఉన్నారు దక్షిణ భారతదేశంలో చాలామంది ఆడవాళ్లకు అక్షరాభ్యాసం కూడా లేని సందర్భంలో వీళ్ళు విద్యావంతులుగా ఉన్నారు దేవదాసులకు మిగతా కుటుంబ స్త్రీల కంటే కొంత స్వేచ్ఛ స్వేచ్ఛగా జీవించే అవకాశం ఉన్నప్పటికీ మిగతా స్త్రీల లైంగికత మీద అనుచీవిత ఉన్నట్లుగానే దేవదాసుల లైంగికత మీద కూడా అణచివేత అమలయ్యింది మైథిలి శ్రీనివాస్ ఇలా అంటుంది దేవదాసీస్ లైక్ ఆల్ ఉమెన్ వర్ సబ్జెక్ట్ టు స్ట్రింజెంట్ రెస్ట్రిక్షన్స్ ఆన్ దిర్ సెక్సువాలిటీ అండ్ అటానమీ ఫర్ ఎగ్జాంపుల్ దేవదాసీస్ వర్ ఎక్స్పెక్టెడ్ టు బి సెక్సువాలిటీ అవైలబుల్ టు అప్పర్ క్యాస్ట్ అండ్ వర్ దస్ ఓపెన్ టు ఎక్స్ప్లాయిటేషన్స్ ఎట్ ద హ్యాండ్స్ ఆఫ్ మెయిల్ ఎలైట్ ఆధునిక నవలలో బహుద్ధనిత్వంని సమర్థనీయ అంశంగా చూశారు అంతకంటే ముందే ప్లూరలిజం ఆఫ్ వాయిసెస్ గురించి మిఖాయిల్ బ్తిమ్ ప్రస్తావించాడు ఎడ్మండ్ జే స్మిత్ ఇలా అంటాడు పోస్ట్ మోడ్రనిస్ట్ ఫిక్షన్ ప్రిఫర్స్ పాలిఫోనీ ఆజ్ ఎ పాజిటివ్ ప్రిన్సిపల్ ఇట్ ఈస్ ప్లూరలైజేషన్ ఆఫ్ వర్డ్స్ ఆఫ్ డిస్కోర్స్ నరేంద్ర ప్రవచనాల ప్రపంచాన్ని బౌలీకరించే పనిని అనేక పాత్రల స్వాగతాలని విడివిడిగా చెప్పించడం ఆ విడివిడి స్వాగతాలు ఒకే విషయానికి ముఖ్యంగా దేవదాసి జీవితానికి సంబంధించి చెప్పించడం ద్వారా చేశారు చరిత్రలో అంత నిర్దిష్టంగా చెప్పడం సాధ్యం కాని విషయాన్ని పాత్రల కథనాల ద్వారా శక్తివంతంగా చెప్పించగలిగాడు రచయిత చరిత్రకుండే సాహిత్య లక్షణం అనివార్యం దాని గురించిన బహుళ వ్యాఖ్యానాలకు అవకాశం ఇస్తుంది దీని ఫలితం చరిత్రకారుడు లేక రచయిత అనే వ్యక్తి పక్కకు నెట్టబడి పాఠకుడు ముందుకు వస్తాడు ఈ క్రమంలో ఒక సన్నివేశానికి సంబంధించిన బహుళ వ్యాఖ్యానాలు ముందుకు వస్తాయి ఈ నవలలో చారిత్రక అంశాలకు వైయక్తిక అంశాలను జతచేసి చెప్పాడు రచయిత అనేక మంది దేవదాసులు ఆవిష్కరించిన వైయక్తిక అనుభవాలలో చారిత్రక అంశాలను కూడా చూపాడు అలాగే ఆయా సందర్భాలలో అమలైన రాజకీయ నైతిక ప్రతిమానాలు కూడా బహిర్గతమయ్యాయి ఈ రచయిత ఈ నవలలో చాలా సమర్థవంతంగా చారిత్రక వైయక్తిక అంశాలను సమ్మలితం చేసి చిత్రించాడు సల్మాన్ రజ్డీ తన నవల మిడ్ నైట్ చిల్డ్రన్లో మెమోరీస్ ట్రూత్ అనే భావనను వాడాడు జ్ఞాపకం అనేది తనదైన ట్రూత్ని ముందుకు తెస్తుందంటాడు ఈ తెచ్చే క్రమంలో జ్ఞాపకం ఆ ట్రూత్ని ఎన్నిక చేసుకుంటుంది మార్పుకు గురిచేస్తుంది కొన్నింటిని తొలగిస్తుంది అధియోక్తుల్ని జోడిస్తుంది అంతిమంగా తనదైన వాస్తవికతను నిర్మిస్తుంది అంటాడు రజ్డీ అలాగే సరిగ్గా ఈ నవలలో తమ స్వాగతాలని చెప్పటంలో ఆయా పాత్రలు పాఠకుల ముందుంచింది మెమొరీస్ ట్రూత్నే చారిత్రక నవలకు చరిత్రలో ఒక నిర్దిష్ట కాలం భూమికగా ఉంటుంది రచయిత ఆ కాలపు చేతనాలు పద్ధతులు సామాజిక స్థితిగతుల్ని అథెంటిక్గా చిత్రించాలి ఈ విషయంలో నరేంద్ర విజయవంతమయ్యారు ఈ నెవలకున్న ఎపిక్ లక్షణాలన్నీ ఎవరైనా అంగీకరిస్తారు బి తిరుపతిరావు